అందరికీ నమస్కారం. దయచేసి మన మంత్రివర్యులు గారు అందరూ కూడా వచ్చిందా. ఈరోజు ఉపాసన కార్యక్రమానికి వచ్చేస్తున్నటువంటి మన మంత్రివర్యులందరికీ ఘన స్వాగతం. ముందుగా మన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, వయోవృద్ధులు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి మేనకాడి సుచరిత గారిని వేదిక మీదకి రావాల్సి ప్రార్థిస్తున్నాను. మరియు ఈనాటి మన సభాధ్యక్షులు తర్వాత మరి ఇంకా ఎంపీ గారు, కలెక్టర్ గారు, సైన్య మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదే క్రమంలో మన అతిథులు ఎంపీ గారు మరియు మిగతా స్థానిక శాసనసభ్యులు దాంట్లో ఉన్నారు. వాళ్ళు శ్రీధరరెడ్డి గారు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. డిఓ గారు, డిఎంఎస్ఓ గారు, ముఖ్యంగా కిషోరి బాలికల సాధకాత దిశగా ఒక ముందడుగన్న ఉద్దేశంతో ఈ రోజున కార్యక్రమాన్ని డిఓ గారు, డిఎంఎస్ఓ గారు, డిసిసి గారు దయచేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ ముస్తాఫా గారిని ప్రార్థిస్తున్నారు. గుంటూరు జిల్లా తరఫున మన గౌరవ జిల్లా కలెక్టర్ జగ స్వామిరామ కుమార్ గారు, కిషోరులు, అలాగే గౌరవ మంత్రి కిషోర్ గారు, మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్ మేడం పుష్కర్, గౌరవ శాసనసభ్యులు, గతకాల ద్వారా మీకు ఆవిష్కరించాల్సిన కోసం ఆవిష్కరణ జరుగుతోంది మన మంత్రివర్గ యొక్క ఆధ్వర్యంలో. అలాగే మన గౌరవ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మగారు కూడా ఈ కార్యక్రమానికి గణపత్ ఆవిష్కరణగా మన కరతాల జనుల ద్వారా భరతత్వాన్ని ఆవిష్కరిస్తున్నాం. కిషోర్ వికాసం పోస్టర్ రాష్ట్ర మహిళాభివృద్ధి సిస్టమ్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో. పోస్టర్స్ అన్నింటి కూడా అన్ని పాఠశాలకి మహిళా శిక్షణక్షేమ శాఖచే మరొక పోస్టర్ ఆవిష్కరించబడుతోంది. కిషోర్ బాలికలకు సంబంధించినటువంటి అవగాహన కోసం సిడి ఆవిష్కరణ ఈరోజు వైఎస్ సాయి వనిత రాష్ట్ర మహిళా అభివృద్ధి శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రులు టోని శ్రీదేవి గారు, అదేవిధంగా మరి ఈ జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న శుక్లా గారికి,
డైరెక్టర్ మహిళా శాఖ, అలాగే ఏ సొంత అభివృద్ధి, అదేవిధంగా ఇక్కడ చేసిన అధికారులకు నమస్కారం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చైతన్యం తీసుకురావడం ఉద్దేశంతో కిశోర వికాసం పేరుతో బాలికలను చైతన్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంలోని బాలికల చట్టాలపై అవగాహన పెంపొందించడమే కిశోర వికాసం ప్రధాన ఉద్దేశం. బాలికల వ్యక్తిత్వం పెంపు, సాంఘిక సమస్యలు పరిష్కారం. హలో, నరసరావుపేట ఎంపీ గారు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా 2 నుంచి 5 నిమిషాల లోపు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఈరోజు మహిళా శిశు సంక్షేమ కమిషన్ చైర్మన్ కలెక్టర్ గారు, కృష్ణదేవరాయలు గారు, ఉండవల్లి శ్రీదేవి గారు అండ్ ఏ స్టూడెంట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న. కేవలం 13 ఏళ్ల వయస్సు, పాకిస్తాన్లో ఆ పాప చదువుకునే ప్రాంతంలో తాలిబాన్లు అనిపోయిందని అక్కడ పడేసి వెళ్ళారు, కానీ అదృష్ట సేవత్తు ఆ పాప బతికింది. బాలికలు ముఖ్యంగా అనేక రకాల వివక్షతలకు లోనవుతూ ఉన్నారు. ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం, ఇవాళ కూడా చూసాం. దశలో ఉన్న పిల్లలను శక్తివంతం చేసే ప్రోగ్రామ్ ఇది. ఇందులో మెయిన్ గా మనము పేర్ గ్రూప్ మోటివేషనల్ ప్రోగ్రామ్ అంట. ఈ పేర్ గ్రూప్ ముఖ్యమైన అతిథులు మిమ్మల్ని గౌరవించినట్లుగా ఇవాళ ఎవరిని కూడా ఇక్కడ గౌరవించడం లేదు. ఈ ప్రభుత్వానికి మీరు ఎంత ముఖ్యమో ఇవాళ ఈ కార్యక్రమం ఏం మీకు చెప్తుంది. ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే, పాఠశాలలో చదువుకునేటటువంటి గర్ల్స్ దగ్గర నుంచి ప్రారంభించి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా ఉంటాము. మీరు చదువుకుంటారా, ఎంత స్థాయిలో చదువుకుంటారా, మిమ్మల్ని చదివిస్తాము. అదేవిధంగా ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటారా, అంత ఆరోగ్యంగా ఉంచుతాము. ఎంత పై స్థాయిలో ఉద్యోగం సంపాదించాలనుకుంటారా, అంత పై స్థాయి దాకా తీసుకెళ్తాము. మిమ్మల్ని చెయ్యి పెట్టి నడిపిస్తాము అని ఈ రోజున ఇక్కడ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారని మీరు గుర్తించారా లేదా? ప్రభుత్వం ఆసరా ఇస్తున్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీకు ప్రోత్సాహం ఇస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ ఈ వేదిక మీద చూస్తా ఉన్నారు, హోమ్ మినిస్టర్ గా ఒక లేడీ సుచరిత గారు ఉన్నారు. బలహీన వర్గాల నుంచి ఈరోజు బలమైన నాయకత్వ స్థానంలో ఈ రోజున సుచరిత గారు ఉన్నారు. అదేవిధంగా తానేటి వనిత గారు ఉన్నారు. ఇంకా ఈ వేదిక మీద శ్రీరవి గారు ఉన్నారు, నేనున్నాను, కృతికా శుక్లా గారు ఉన్నారు, ఇంకా అనేక మంది మహిళా అధికారులు ఉన్నారు. ఏం చెప్తోంది ఇది? మనం అవకాశం ఇస్తే, ఆడపిల్లలు అవకాశం ఇస్తే ఎక్కడ దాకైనా సరే ఎదగగలుగుతారు అనేది చెప్తోందా లేదా? ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయాన్ని మనం ఒక ప్రమాణంతో, ఒక దీక్షతో మేము మా గోల్ సాధిస్తాం. మేము ఏదైతే అనుకుంటున్నామో ఒక గోల్, అది ప్రతి వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్ అవ్వాలని అనుకోకపోవచ్చు, ఒక్కొక్కరు స్పోర్ట్స్ లో రాణించాలని అనుకోవచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కెరీర్ ఎంచుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనకున్న కష్టాలు, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తూ ఉన్నారు, మనల్ని పెంచారు, కనుక తల్లిదండ్రుల కష్టం మనం పడకూడదు. మనం ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండాలి, వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని, మన ఫ్యామిలీ మెంబర్స్ ని సంతోషంగా ఉంచాలి అంటే మనం ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి. దానికోసం ఈ రోజున పనిచేయాలి. మనం ఒక హై లెవెల్ లో ఉంటే 10 మందికి సహాయం చేయగలుగుతాం. మనం ఒక మంచి పొజిషన్ లో ఉంటే మన కుటుంబానికి సహాయపడగలుగుతాం. కనుక ఈ రోజున ఆడపిల్లల బాధ్యత ఎంత ఉందంటే, సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళం. అందుకని అమ్మాయిలు ఉండడం బెటర్ అబ్బాయిల కంటే అనేటుకున్న పరిస్థితి ఈరోజు కుటుంబాల్లో వచ్చింది. అమ్మాయిలు అయితే కాస్త ఆలోచిస్తారు, వాళ్ళు కొంత సున్నితంగా ఉంటారు, కుటుంబం గురించి ఆలోచిస్తారు, ఇంకా పక్కనున్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కనుక అమ్మాయిల్ని ప్రోత్సహిస్తే సమాజం బాగుంటుందని ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కనుక మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పెద్ద పీట వేస్తూ ఉన్నారు. ఈ రోజు ఇక్కడ పక్కన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ప్రతి కలెక్టర్ గారి దగ్గర ప్రతి జిల్లాలో కూడా ఇవాళ 1 కోటి రూపాయల ఫండ్ ఈ రోజున ప్రభుత్వం ఉంచింది. ఎందుకో తెలుసా? ఏదైనా అఘాయిత్యం జరిగితే, ఏదైనా ఒక
ఆ ఫండ్ ఎప్పుడు కూడా తగ్గకుండా ఉండాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టైం దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసిన కోరుకుంటూ ఇప్పుడు సత్తెనపల్లి తానేటి వనిత గారు, అలాగే రాష్ట్ర ముఖ్యంగా కౌమార దశ అంటే బహుశా నాకు వివరంగా పూర్తిగా తెలియదు కానీ 6వ తరగతి నుంచి 10వ తరగతిలో ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి 8 ముఖ్య అంశాలు అంటే చైల్డ్ మ్యారేజ్ వాళ్ళలాగా ఏదో ఉద్యోగాలు తీసుకొని లేక చదువుకొని ఉద్యోగాలు చేసింది కాదు, వీళ్ళందరూ కూడా ఆఫ్ బీట్ రూట్ తీసుకొని పాలిటిక్స్ లోకి వచ్చి వారందరూ కూడా సక్సెస్ అయ్యారు. వారందరికీ కూడా ఎందుకు పెట్టామంటే ఈ వయసులో 6 నుంచి 10 తరగతి చదివే వయసులో ఈ బాలికలు చాలా సమస్యలు ఉంటాయి. అందిస్తుంది మనం వాళ్ళ కనుక ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి ఆ టైంకి ఆపేస్తారు, మనం చదువుకోవచ్చు, మనకి బాగుంది, కాలేజ్ ఎట్ హోమ్ ఇచ్చేసినటువంటి బాలబాలికలందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు మన పెద్దలందరూ చెప్పారు ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నది. ఇందులో ప్రధానంగా మనకు మన శారీరక వికాసం ప్రారంభమయ్యేటువంటి ఏజ్ 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మనకు ఎన్నెన్నో సందేహాలు అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు తెలియనటువంటి స్థితిలో ఉంటాం. ముందుగా మన తల్లిదండ్రులు మనకు బెస్ట్ వెల్ విషర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే ముందుగా మన తల్లిదండ్రులు. మనకి ఏ విషయం మీద అనుమానాలు ఉన్నా కానీ మనం అడగాల్సినటువంటి విషయాలు, చెప్పుకోవాల్సిన విషయాలు ఏదైనా ముందు మన తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి. తర్వాత మన పాఠశాలలో గురువులు మనకు నిత్యం అందుబాటులో, మనం ఎక్కువ సమయం గడిపేది పాఠశాలల్లో కాబట్టి వారు చెప్పేటువంటి అవగాహన ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక ముందు చెప్పినటువంటి పెద్దలు, తరం మారుతూ ఉంది, ఇదివరకు లాగా లేవు రోజులు. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లోనే గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల నేరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. చాలామంది పిల్లలు తమకు తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న తప్పుల వలన సైబర్ నేరాల బారిన పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే వాళ్ళు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే కాబట్టి మీకు చక్కని గైడెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల ఏదైనా కానీ ఇబ్బందులు కలిగి చివరికి చనిపోయేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంది. దానివల్ల చాలా వరకు మానసికంగా కూడా కుంగుబాటుదనం చిన్నపిల్లల్లో రావడం జరుగుతూ ఉంది. మరి మీరు అలా కాకుండా ప్రతి విషయం పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి అనేటువంటి కార్యక్రమాలు అనేకం మన ప్రభుత్వం రూపొందించి మనకు అందించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఒకటే, ఆంధ్రప్రదేశ్ అంటే ఆడపిల్లలకు అభయ హస్తంలాగా ఉండాలి, ఆపన్న హస్తం అందించి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ధైర్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో జీవించగలుగుతున్నాము. మహాత్మా గాంధీ ఏమైతే చెప్పారో, అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అని చెప్పినటువంటి మాట ద్వారా మరి ప్రతి ఒక్క ఆడపిల్ల స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవించేటువంటి అవకాశం మన రాష్ట్రంలో కల్పించాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానివల్ల మరి మనకు మీ శారీరక ఆరోగ్యం, మానసిక వికాసం, అదేవిధంగా మీ భద్రత, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క లక్ష్యాలు. మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, మీలో వచ్చేటువంటి రక్తహీనత అలాంటివి అరికట్టడానికి మీకు ఏ పదార్థాలు తినాలి అనే దాని మీద అవగాహన కల్పించే విధంగా కార్యక్రమం, అదేవిధంగా పాఠశాలల్లో
మరి మీకు శారీరక ఎదుగుదల వచ్చినప్పుడు, మీ శారీరకంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు వాటిని మీరు ఏ విధంగా ఫేస్ చేయాలి అన్నది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా మరి పెద్దలు చెప్పినట్లుగా ఏదైతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మనకు ఈ తెలిసి తెలియని వయసులో చాలామంది మరి లోబరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చిన్నపిల్లలని ముద్దుగా మన మీద చేయవేసినప్పుడు మరి వాళ్ళు ఒక సదుద్దేశంతో వేస్తున్నారా, లేదంటే వాళ్ళ మనసులో దురుద్దేశం ఏదైనా ఉందా అన్నది తెలుసుకునేలాంటి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు కూడా మనకు పాఠశాలల్లో ఏర్పాటు చేయాలనేది మన స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ముఖ్య ఉద్దేశం. మరి అంతేకాకుండా మనం మహిళల పట్ల వేరు పెరిగిపోతున్నటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో, సైబర్ నేరాలు, అవన్నీ అరికట్టడానికి మరి పోలీస్ శాఖ వారి తరపున మహిళా మిత్ర, సైబర్ మిత్ర అనేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి ఇప్పుడు పిల్లలకు అందరికీ కూడా మనకు ఏ ఒక్క చిన్న ఆపద వచ్చినా గట్టి 100 నెంబర్ కానివ్వండి, 121 కానివ్వండి, 181 కానీ 112లకు మనం ఫోన్ చేయవచ్చు. అదేవిధంగా మనకు 9121211100 దీనికి వాట్సప్ చేసినా కానీ మనం ఏది ఫిర్యాదు చేయకుండానే మనకి కావాల్సినటువంటి భద్రత విషయంలో అందుబాటులోకి వచ్చేటువంటి కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడా లేని విధంగా మనకు ఆడవాళ్లకు 50% అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక సోదరుల్లాగా, ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని వారు తీసుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీ యొక్క వికాసం కూడా ప్రభుత్వ బాధ్యత కాబట్టి మరి మీరందరూ ఈ అవగాహన సదస్సుల్లో పాల్గొని మరి పాఠశాలల్లో మీకు ఏర్పాటు చేసేటువంటి చెప్పే విషయాలు శ్రద్ధగా విని మీ యొక్క మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్. అట్లానే సభాధ్యక్షులు ముస్తాఫా గారికి, కృష్ణ గారికి, అట్లానే పెద్దలు సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు గారికి, కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్ గారికి, డైరెక్టర్ కృతికా శుక్లా గారికి, ఈ రోజున ఈ కిశోర వికాసం అనే కార్యక్రమం ద్వారా ముఖ్యంగా టీనేజ్లో ఉంటున్న బాలికలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ఏజ్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనే అవగాహన కల్పించడం కోసం మన ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇంతమంది ప్రజాప్రతినిధులు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా పిల్లలు, మీకోసమే మేము అంతా వచ్చాము, మీరు వినండి, ఒక 5 నిమిషాలు ఓపికగా వినండి, వింటే మేము చెప్పేది మీకు ఎంతవరకు మీ లైఫ్లో ఉపయోగపడుతుందో మీరు తెలుసుకోవాలి కదా. ఇక్కడ వచ్చి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టండి, క్లోజ్ చేసేస్తాం. మన జీవితాల్లో మనకి ఒకే ఒక జీవితం ఉంటుంది. ఆ జీవితంలో 3 స్టేజెస్ ఉంటాయి: బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. బాల్యంలో మనమంతా కూడా తల్లిదండ్రుల సంరక్షణలో చాలా చక్కగా పెరుగుతాము, వాళ్ళు చెప్పినట్టుగానే వింటూ ఉంటాము, వాళ్ళు కూడా మన పట్ల చాలా బాధ్యతగా చక్కగా మనల్ని సంరక్షించు వాళ్ళు పెంచుతారు. కానీ యవ్వనంలో వచ్చేసరికి మన శరీరాకృతిలో మార్పులు రావడమే కాకుండా మన ఆలోచన విధానంలో కూడా చాలా మార్పులు వస్తుండే.
అంటే మన శరీర ఆకృతి పెరుగుదలకి కావాల్సిన హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం వలన మన ఆలోచనలో కూడా కొన్ని చేంజెస్ వస్తుంటాయి. ఆ సమయంలో మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మనం ఇండిపెండెంట్గా ఉండాలి, మనకి నచ్చినట్టుగా ఉండాలి, తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా మనకి నచ్చదు, వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితి మనకు వస్తుంది, వాళ్ళ మీద తిరుగుబాటు చేసే నేచర్ వస్తుంది. ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ మన తల్లిదండ్రుల చెప్పు చేతల్లోనే ఉండాలి. ఏదో బొమ్మరిల్లు సినిమాలో చెప్పినట్లు ఇప్పటికి కూడా నా చెయ్యి నీ చేతుల్లోనే ఉంది నాన్న అంటుంటాడు. మీ చేతులు ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకు కూడా తల్లిదండ్రుల చేతిలోనే ఉండాలి మీ చేతులు. ఆ విధంగా ఉంటేనే మీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. చాలామంది పిల్లలు ఉండాలి, ఇండివిజువల్గా ఉండాలి, కొంత సొసైటీలో బ్రతకడానికి ఎక్కడ ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా ఎదురు తిరగాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ కంప్లీట్గా తల్లిదండ్రులను విభేదించకూడదు. తల్లిదండ్రుల సంరక్షణలోనే, తల్లిదండ్రుల తోడ్పాటులోనే మీరంతా కూడా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి. ఈ రోజున మన సమాజంలో ఎక్కువ శాతం తల్లిదండ్రులకి తెలియకుండా, తల్లిదండ్రులకి అంటే వాళ్ళకి చెప్పేది వేరు, మనం చేసేది వేరు. ఆ విధంగా తల్లిదండ్రులను మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులను మోసం చేయడం వల్ల నీ జీవితంలో నువ్వే నష్టపోతావు, నువ్వే లేనిపోని బాధలన్నీ కొని తెచ్చుకునే పరిస్థితి ఈ రోజున నీకు వస్తుంది. ఆ బాధలు షేర్ చేసుకున్నా ఆ బాధలను తీర్చలేని పరిస్థితిలో చాలామంది అంటే తల్లిదండ్రులు కానీ మేము కానీ ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే అలాంటి సిచ్యుయేషన్స్ మీరు తెచ్చుకునే పరిస్థితి మీకు రాకూడదు. ఈ రోజున మీరంతా కూడా ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత పవిత్రమైన మనసుతో, ఎంత చక్కగా హ్యాపీగా ఉంటున్నారో, అదే లైఫ్ని మీ జీవితాంతం కొనసాగించాలి అంటే మీ యవ్వన దశ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా, అంటే మీ స్టడీస్ కంప్లీట్ అయ్యి మీరు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు కూడా మీ తల్లిదండ్రుల సంరక్షణలో వాళ్ళ చేతుల్లోనే మీ చెయ్యి ఉండాలి. ప్రతిదీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయండి ఫ్రెండ్లీగా. తల్లిదండ్రులకు చెప్పడానికి కొంతమంది ఇష్టపడరు, కొంతమంది తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు మీ దగ్గర ఉండకూడదు. మీ తల్లిదండ్రులతో మీరు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి, ప్రతిదీ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇందాక కలెక్టర్ గారు చెప్పారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. గుడ్ టచ్ అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆప్యాయతగా మిమ్మల్ని దగ్గరకు తీసుకున్నప్పుడు కలిగే అనుభూతి గుడ్ టచ్. మన కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి అది. బ్యాడ్ టచ్ అంటే మన తల్లిదండ్రులతోనే ఉంటారు ఫ్రెండ్స్లా, మన బంధువుల్లోనే ఉంటారు బంధువుల్లా, కానీ వాళ్ళ మన మీద స్పర్శించే విధానం కానివ్వండి, అది మనకి కంఫర్టబుల్గా ఉండదు, ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో మనం ఎదిరించాలి. ఆ విషయాలు మన తల్లిదండ్రులకు చెప్పాలి, పలానా వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు నా పట్ల. కొంతమంది గిల్లుతో ఉంటారు, గిచ్చుతో ఉంటారు, ముద్దు పెట్టుకుంటుంటారు, అనవసరంగా కౌగలించుకుంటుంటారు. ఇలాంటి భయంకరమైన సిచ్యుయేషన్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్న మన బంధువుల రూపంలోనో, స్నేహాన్ని అడ్డు పెట్టుకునో వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా ఎదిరించి మనం చక్కగా మన తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ మనకు ఉండవు. అట్లానే ఈ యవ్వన దశలో మీరంతా కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత అంటే మార్నింగ్ లేచే దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు మీరు బ్రష్ చేసుకునే విధానం కానివ్వండి, స్నానం చేసే విధానం కానివ్వండి. రెండు పూట్ల స్నానం చేయాలి, రెండు పూట్ల బ్రష్ చేసుకోవాలి, చక్కగా నీట్గా ఉన్న డ్రెస్సులు వేసుకోవాలి, ఇన్నర్స్ నీట్గా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా వ్యక్తిగత పరిశుభ్రత. ఈ పరిశుభ్రత మీరు మెయింటైన్ చేయకపోతే కొన్ని రోగాలు కూడా వస్తుంటాయి. దయచేసి వ్యక్తిగత పరిశుభ్రతకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మన పరిసరాల పరిశుభ్రతకు కూడా మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ స్కూల్స్లో కానీ మీ ఇంటి వాతావరణంలో కానీ
ప్రతిదీ కూడా డస్ట్బిన్స్ యూజ్ చేసి మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచే విధంగా మీరు బాధ్యత చేపట్టాలి. ఈ రోజున చాలా వరకు కూడా ఉమ్మడి కుటుంబాలు లేకుండా పోయాయి. తల్లిదండ్రులు ఏమో ఉద్యోగాలు చేసి వాళ్ళు అయ్యారు. పిల్లలకి ఏదైనా డౌట్ ఉంటే అది ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరిని అడగాలనే ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఇదివరకు వాళ్ళ నానమ్మలతోనూ అమ్మమ్మలతో తాతయ్యలతో ఈ రోజున నాకు ఈ విధంగా జరిగింది, లేకపోతే ఇలాంటి ఆలోచన వచ్చింది, ఇలాంటి డౌట్ ఉంది అని వాళ్ళని అడిగితే వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు, వాళ్ళ ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళు. ఆ పరిస్థితి ఈ రోజున లేకుండా పోవడం వల్ల చాలామంది పిల్లలు అవి ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక వాళ్ళకు వచ్చిన డౌట్స్ కానీ ఆలోచనలు కానీ ఎవరితో చెప్పాలో తెలియక స్నేహితులతోనో వేరే వేరే కొత్త స్నేహితులకు అలవాటు పడడం, వాళ్ళ ద్వారా వేరే వేరే పరిచయాలు పెరగడం, అది అనర్థాలకు దారితీసే విధంగా ఉండడం అనేది చాలా బాధాకరం. ఉమ్మడి కుటుంబాలు ఉండడం, మనకి మన ఇంటిలో మన పిల్లలకు ఒక పెద్ద దిక్కు ఉండడం అనేది ఈ రోజున చాలా అవసరం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా అనర్థాలు వస్తున్నాయి. పిల్లలకే కాదు మహిళలకు కూడా చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఈ రోజున మన సమాజంలో చూస్తున్నాం. ఇలాంటి ఇబ్బందుల నుండి మహిళల్ని బాలికల్ని రక్షించడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హోంశాఖ ఆధ్వర్యంలో సైబర్ స్పేస్ అనే కార్యక్రమాన్ని చేపట్టి చక్కగా వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. అలానే మీరందరూ చదువుకోవడం కోసం అమ్మఒడి అనే పథకం ద్వారా సంవత్సరానికి 15,000 మీకు అందించి మీరంతా కూడా విద్యావంతులు అవ్వాలి, ఎక్కడా కూడా బాల కార్మికులుగా మీరు ఉండిపోకూడదని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుని అన్ని స్కూల్స్కి కూడా ఈ అమ్మఒడి వర్తించేలా చేసి అందరినీ చదివించే దిశగా ఆయన బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ రోజున మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. మీరు ఎటువంటి మీ లైఫ్లో ఎటువంటి ఆందోళనకు గురి కాకూడదు, మీ మీద ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకూడదు, ఇటువంటి అత్యాచారాలు హెరాస్మెంట్స్ జరగకూడదు అని మీ అందరికీ కూడా మంచి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయమని ప్రభుత్వమే ఈ రోజున అంటే గౌరవ ముఖ్యమంత్రి గారే బాధ్యతను చేపట్టి ఈ రోజున మా అందరినీ కూడా మీ మధ్యకు పంపించడం జరిగింది. మీరందరూ కూడా ప్రభుత్వం ఏవైతే మీకోసం చక్కటి కార్యక్రమాలు చేపడుతున్నారో వాటన్నిటినీ కూడా మీరు సద్వినియోగపరచుకోవాలి. మీరు ముందుగా వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. మీ దగ్గరికి కొంతమంది టీమ్స్ వస్తుంటారు. ఆ టీమ్స్ ఎవరంటే పీజీ చదివే పిల్లలు లేదా ఎంబీబీఎస్ చదివే పిల్లలు, ఇట్లా కొంతమంది డిగ్రీ చదివే పిల్లల్ని టీమ్స్గా ఫామ్ చేసి స్కూల్స్లో మీ మధ్యకు పంపించి మీ అందరికీ కూడా ఫ్రెండ్లీగా మీతో మీరు ఏమైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకునే విధంగా వాళ్ళు మేము ఇప్పుడైతే డయాస్ మీద మేమందరం ఏం చెప్పున్నామో అవన్నీ కూడా మీకు చెప్పే విధంగా ఆ టీమ్స్ మీ మధ్యకు పంపించడమే ఈ కిషోర బాలిక వికాసం యొక్క కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ గైడ్ చేయాలి. మీరందరూ కూడా ఒక రైట్ వేలో వెళ్ళాలి. మీరంతా కూడా మంచిగా చదువుకుని సెటిల్ అయ్యి మీ కాళ్ళ మీద మీరు నిలబడి మహిళా సాధికారత సాధించే దిశగా మీరంతా ఎదగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి అన్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ రోజున మరి ఒక హోంశాఖని ఒక మహిళకి ఇవ్వడం అనేది ఎంత గర్వకారణమో మీ అందరికీ తెలుసు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చున్నారు. మళ్ళీ ఆయన తనయుడిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళకి హోంశాఖని కేటాయించడం జరిగింది. ఈ విధంగా మహిళల పట్ల వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల పట్ల వాళ్ళకి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే ముఖ్యమంత్రి ఎవరున్నారంటే మన ముఖ్యమంత్రి గారు. ఈ రోజున రాష్ట్రానికి ఆదాయం లేదు అని తెలుసు. ఆ మద్యపానాన్ని దశల వారీగా తగ్గిస్తే రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుందని తెలుసు. అయినా కూడా మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలలో వెలుగులు చూడాలని ఈ మద్యపాన నిషేధాన్ని దశల వారీగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే మన డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మనకి ఇంత మహిళా పక్షపాతిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మన కోసం ముఖ్యంగా మీ అందరూ కూడా
మంచి పౌష్టిక ఆహారం తినాలని స్కూల్స్లోనూ అంగన్వాడీ సెంటర్స్లో కూడా మీ అందరికీ కూడా పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పౌష్టిక ఆహారంలో ఎక్కువగా కాల్షియం, ఐరన్, ఫైబర్స్ రిచ్ ఉన్న ఫుడ్ మీరు తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల మీరు రక్తహీనతల బారిన పడకుండా హెల్దీగా ఉండి రాబోయే రోజుల్లో మీరు వివాహం జరిగినప్పుడు డెలివరీస్ జరిగే సమయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాతా శిశు మరణాలను తగ్గించే విధంగా ఈ పౌష్టిక ఆహారం మీకు ఉపయోగపడుతుంది. చాలామంది పౌష్టిక ఆహారం అంటే అది ఖరీదైంది అనుకుంటుంటారు. నిజంగా ఎగ్ అనేది చాలా చీప్ అండ్ బెస్ట్గా మనకి దొరుకుతుంది. ప్రతిరోజు కూడా మీరు రోజుకి 2 eggs తినొచ్చు. తినండి, తినడం కూడా మంచిది. ఓన్లీ పిల్లలే కాదు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఎగ్ తినడం మంచిది. కొంతమందికి ఎగ్ తినడం వల్ల ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అనే అపోహ ఉంది. అలాంటిది ఏమీ లేదండి. ఆల్ గ్రూప్స్ వాళ్ళు చక్కగా మహిళలు, వృద్ధులు, పిల్లలు అందరూ కూడా ఎగ్స్ తినండి, మిల్క్ తాగండి. అలానే బొప్పాయి, సీతాఫలం ఇలాంటి చక్కటి పళ్ళు తినండి. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినండి. ఫైబర్ ఎక్కువ ఉండాలి మనం తీసుకునే ఫుడ్లో. మీరంతా కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ మీ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఏమైనా మీ మీద ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా ఫ్రెండ్లీగా మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు షేర్ చేసుకోలేని సమయం మీకు ఇవ్వలేకపోతే మీకు మరీ సన్నిహితంగా ఉన్న ఉపాధ్యాయులు ఎవరు ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి. తప్పకుండా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుండి మీరు బయటపడే మార్గం చూపిస్తారు. ఈ రోజున దేనికి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వమే మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తుంది కనుక మీరు అన్ని అవకాశాలు ఉపయోగించుకుని చక్కగా ఈ వయసులో మీకున్న బాధ్యత ఏదైతే ఉందో చక్కగా చదువుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ తల్లిదండ్రులకే కాదు, మీ ఊరికే కాదు, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకువచ్చే విద్యార్థులుగా మీరంతా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వోట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేసే ముందుగా మన బీజేటీలు ఇద్దరు శివలక్ష్మి, సౌమ్య వారిద్దరికి ఇచ్చారు ఒక బొకే గౌరవ మంత్రివర్యంగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మేడం, వీళ్ళ పిల్లలిద్దరు కూడా మన హోమ్లో ఉంటారు మేడం, వీళ్ళు బీజేటీలుగా ఉంటారు. దయచేసి తమరు ఒకసారి వాళ్ళతోటి బొకేలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈరోజు